Okay, next continuation. Prime numbers. Smallest prime number entity, sir, again 2. Smallest 1 digit, I know, smallest prime number 2. Smallest 2 digit number prime number entity, sir, 2 digits low, smallest prime number again 11. 3 digit low, smallest entity, sir, normal 100, 3 digit number. Smallest number 100. Again, 100 prime number call. Next priority then case some sir 101. Next priority 101. Again 101 prime leda anedi manam check cheyalanukondi sir. Again prime kada avuna again check cheyalante deeniki near again square number edo okati teeskuntam 121. 121 11 square. Again 11 square. So 11 kante takku unde numbers 2 3 prime numbers 5 7. So 11 check చేయాల్సిన అవసరం లేదు సార్ నో ప్రాబ్లం 11 చెక్ చేద్దాం సో 101 వీటన్నిటి ఏదో ఒక టర్మ్ తో భాగించబడింది అనుకోండి 101 వీటిలో అగైన్ ఏదో ఒక నంబర్ చేత భాగించబడింది అనుకోండి అది ప్రైమ్ కాదు అని చెప్తాం ఓకేనా భాగించబడితే అగైన్ అది ప్రైమ్ కాదు భాగించబడుతుంది కాబట్టి కారణాంకాలు ఉన్నాయి భాగించబడకపోతే అగైన్ చూద్దాం సార్ 2 చేత డివైడ్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ క్లియర్ 3 cheta divide avalante sum of all digit clear bhagin chabadadu. Next 5 cheta divide avalante last digit clear bhagin chabadadu. 7 cheta bhagin chabadalante AB minus 2C. Again 10 minus 2 8. Again 8 bhagin chabadadu. Next 11 cheta bhagin chabadalante odd places sum even places sum bhagin chabadadu. Ante 3 digit lo smallest number ante sir prime number ante again 101. Okay, ivi prime number sambandhinchine sir. Konni problems. Again practicing raistanu chuddam sir oka 2 3 problems raaskondi sir meer practice cheskondi first problem so 91 cheta divide ayya number which of the following number is divided by 99 99 cheta ee krindi sorry 91 cheta 91 cheta bhaginchabadedi ee krindi one lo edi ee krindi one lo సంఖ్య అది అగైన్ క్లియర్ ఆప్షన్ ఏ లెట్ అజ్యూమ్ సార్ 6460 ఆప్షన్ బి అగైన్ 64 ఆప్షన్ బి 6461 ఆప్షన్ సి 6462 ఆప్షన్ డి 6463 ఓకే వీటిలో 91 చేత డివైడ్ అయ్యే నెంబర్ చెప్పాలి అగైన్ 91 చేత నెంబర్ డివైడ్ అవ్వాలి అంటే 91 చేత నెంబర్ డివైడ్ అవ్వాలి అంటే అగైన్ ఫస్ట్ రూల్ ఏంటిదంటే సార్ 91 చేత నెంబర్ డివైడ్ అవ్వాలి అంటే ఓకేనా వేటి చేత డివైడ్ అవ్వాలి సార్ 13 అగైన్ 7 13 7 చేత డివైడ్ అవ్వాలి 13 ఇంటూ 7 అగైన్ 91 అగైన్ 91 13 చేత డివైడ్ అవ్వాలి 7 చేత డివైడ్ అవ్వాలి ఓకే క్లియర్ 13 చేత డివైడ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం 7 చేత డివైడ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం సార్ ఈ రెండింటి చేత ఏ నెంబర్ డివైడ్ అవుతుందో అదే అగైన్ 91 చేత డివైడ్ అవుతుంది ఓకే క్లియర్ ఫస్ట్ 7 చెక్ చేద్దాం సార్ ఫస్ట్ 7 చెక్ చేయండి అగైన్ 13 చెక్ చేయండి అగైన్ మీరు అగైన్ ఆప్షన్ చూడండి సార్ క్వశ్చన్ నెంబర్ 1 క్లియర్ ఓకేనా 13 చేత డివైడ్ అయ్యే నెంబర్ 7 చేత డివైడ్ అయ్యి ఈ రెండింటితో అగైన్ ఏ నెంబర్ డివైడ్ అవుతుందో క్లియర్ నేను ఒకసారి హింట్ ఇస్తాను చూడండి సార్ 13 చేత డివైడ్ అవ్వాలంటే నెంబర్ అగైన్ ఏబీసీ ఫార్మాట్లో రాసుకోవాలి లాస్ట్ డిజిట్ సి అగైన్ లాస్ట్ డిజిట్ని 4 టైమ్స్ ఇంటూ చేసి ఏంటి సార్ ఆప్షన్ ఇక్కడ ఏబీ ప్లస్ 4సి 13 చేత డివైడ్ అవ్వాలంటే నెక్స్ట్ అగైన్ 7 చేత డివైడ్ అవ్వాలంటే అగైన్ ఏబీసీ ఫార్మాట్లో రాయాలి అగైన్ ఏబీసీ ఫార్మాట్లో రాసి ఏబీ ప్లస్ ఏంటి సార్ ఏబీ మైనస్ అగైన్ 2సి ఇది సార్ 13 7 రూల్ ఓకేనా నెక్స్ట్ 85 చేత డివైడ్ అయ్యే సో 85 చేత డివైడ్ అయ్యే నెంబర్ ఏది Which of the following again is divided by 85? Options raskondi sir. Options 80. Options 8065. Option B 8095. Option C 8075. Option D 8085. Okay na? సో 85 చేత డివైడ్ అయిన నెంబర్ కావాలి అగైన్ 85 చేత డివైడ్ అవ్వాలంటే వేటి చేత డివైడ్ అవ్వాలి సార్ సో 85కి అగైన్ రూల్ ఏంటి సార్ అంటే 85 చేత డివైడ్ అవ్వాలంటే వేటి చేత అగైన్ చెక్ చేసుకోవాలి అగైన్ 85 అంటే ఏంటి అంటే సార్ 17 ఇంటూ అగైన్ 5
సో 17 చేత డివైడ్ అవ్వాలి, 5 చేత డివైడ్ అవ్వాలి. ఈ రెండింటి చేత డివైడ్ అయితే క్లియర్, అన్నీ 5 చేత డివైడ్ అవుతున్నాయి కాబట్టి వీటిలో ఏది 17 చేత డివైడ్ అవుతుందో అది అగైన్ మన ఆన్సర్ అని చెప్తాం. సో 17 చేత డివైడ్ అవ్వాలంటే రూల్ ఏం మాట్లాడుకున్నాం సార్ అంటే అగైన్ నెంబర్ని ఏబీసీ ఫార్మాట్లో మాట్లాడుకుంటాం, ఓకేనా? అగైన్ ఏబీసీ ఫార్మాట్లో నెంబర్ని రాస్తే ఏబీ మైనస్ ఏంటి సార్, 5C. మాట్లాడాలి ఏంటి సార్, ఏబీ మైనస్ ఫైవ్ సి. అగైన్ ఈ నెంబర్ వచ్చిన నెంబర్ డివైడ్ అయితే అగైన్ 85తో డివైడ్ అవుతుంది అని చెప్తాం. ఇంకో ప్రాబ్లం రాసుకోండి సార్, అగైన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 57 చేత డివైడ్ అవుతుంది అని మాట్లాడామనుకోండి సార. 57 ఈ క్రింది వాటిలో ఏది 57 చేత డివైడ్ అవుతుంది అని అన్నాం అనుకోండి. అగైన్ ఆప్షన్ ఏ 7062, ఆప్షన్ ఏ 7062, ఆప్షన్ బి 7064, 7064, ఆప్షన్ సి 7077, అగైన్ ఆప్షన్ డి 7068, ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దిస్, ఓకేనా? అగైన్ 57 చేత డివైడ్ అవ్వాలంటే అగైన్ వేటి చేత డివైడ్ అవ్వాలి సార్, 57 ఈజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ 19, అగైన్ 3, క్లియర్? 19 చేత డివైడ్ అవ్వాలి, 3 చేత డివైడ్ అవ్వాలి. 19 చేత డివైడ్ అవ్వాలంటే రూల్ మాట్లాడుకున్నాం సార్, 3 చేత డివైడ్ అవ్వాలంటే రూల్ మాట్లాడుకున్నాం. 3 చేత డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటి సార్, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్. 19 చేత డివైడ్ అవ్వాలంటే అగైన్ రూల్ ఏం మాట్లాడుకున్నాం సార్ అంటే ఏంటి సార్, నెంబర్ని అగైన్ ఏబీసీ ఫార్మాట్లో రాయాలి, అగైన్ ఆ లాస్ట్ డిజిట్ని డబల్ చేసి రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో వాటికి యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ 19 చేత డివైడ్ అయితే ఈ టోటల్ నెంబర్ అగైన్ 19 చేత డివైడ్ అవుతుంది అని చెప్తాం, ఓకేనా? ఇది డివిజిబిలిటీ రూల్ స్టోరీ, ఓకేనా? ఒక్కొక్కటి అగైన్ ప్రాక్టీస్ చేసుకోండి సార్, వన్స్ డివిజిబిలిటీ కాన్సెప్ట్ ఓవర్ ఇంకేదైనా రిమైనింగ్ టాపిక్ ఉంటే మళ్ళీ అగైన్ మాట్లాడదాం సార్. నెక్స్ట్ వేరే వాటిలో వస్తే చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్నీ తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ టాపిక్